బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర కొనసాగుతోంది. ఇక మరి కాసేపట్లో కొత్తగూడెం నుంచి ఖమ్మంకు ప్రదర్శనగా వెళ్లనున్నారు. ఖమ్మంలో ఎంబీ గార్డెన్స్లో కార్యకర్తలతో జనసేనాని భేటీగానున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశమై మాట్లాడతారు. అద్భుత ఆతిథ్యం ఇచ్చిన కొత్తగూడెం ప్రజలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడెం ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడానికి వచ్చానన్నారు. కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్, మైనింగ్ వర్సిటీ ఏర్పాటు చేయాలని, పోడు భూముల సమస్యను పరిష్కరించాలన్నారు పవన్ కళ్యాణ్. మరి అత్యంత అత్యవసర పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ఒకసారి కోరుకున్న దాన్ని మీరు మిమ్మల్ని శ్రీజ వాళ్ళ తల్లిదండ్రులు మిమ్మల్ని రమ్మన్నారు ఇక్కడికి రమా హాస్పిటల్కి అనుకున్నప్పుడు మీడియా ద్వారా తెలుసుకొని అలాంటి తుఫాన్ పరిస్థితుల్లో కూడా నేను ఇక్కడికి వచ్చి వైజాగ్ నుంచి ఈ రోజున శ్రీజ ఆరోగ్యంగా ఉండటం, ఆనందంగా ఉండటం చాలా సంతోషం కలిగించింది. ఇదంతా ఖమ్మం ప్రజల దీవెనలు, అలాగే ఖమ్మం పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. విన్నపం అభిమానులందరికీ కూడా అభిమానులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, నేను వచ్చింది ప్రజలు సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజల సమస్యల మీద పోరాడటానికి. నేను అందరినీ ఫోటోలు ఇచ్చి, 200,000 మందికి ఫోటోలు ఇచ్చి తృప్తిపరచలేను. దాన్ని మనస్ఫూర్తిగా మీరు అర్థం చేసుకొని నా రాజకీయ ప్రయాణంలో నేను ఇక్కడే ఉంటాను, బయటికి వెళ్ళేది లేదు, ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాను. సో ఫోటోలు తీసుకోవడానికి అనేక సందర్భాలు వస్తాయి, కానీ ఫోటోల కంటే కూడా సెల్ఫీల కంటే కూడా ప్రజా సమస్యలు చాలా ముఖ్యం. వాటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి నాకు మీ సహాయ సహకారం అందించవలసిందిగా ప్రత్యేకించి నా అభిమానుల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుకున్నాను. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన రాజకీయ యాత్ర కొనసాగుతోంది. మరి కాసేపట్లో కొత్తగూడెం నుంచి ఖమ్మంకు ప్రదర్శనగా వెళ్లనున్నారు. ఖమ్మంలో ఎంబీ గార్డెన్స్లో కార్యకర్తలతో భేటీ అవుతారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశమై మాట్లాడతారు. అయితే అద్భుత ఆతిథ్యం ఇచ్చిన కొత్తగూడెం ప్రజలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడెం ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడానికి వచ్చానన్నారు. ఇక కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్, మైనింగ్ వర్సిటీ ఏర్పాటు చేయాలని, పోడు భూముల సమస్యను పరిష్కరించాలన్నారు పవన్ కళ్యాణ్. మీ అందరికీ నా